వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేయబడి సుమారుగా 5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ హత్య చేయబడితే కూడా ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగకపోవడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా అవమానం కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య చేయబడితే ఇదిగో చంద్రబాబు నాయుడే చేయించారు లేకపోతే టీడీపీ నాయకులే చేయించారు అని బురదజల్లె కార్యక్రమం ఎలక్షన్ ముందు సింపతి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్న సంగతి మనందరికి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మరి ఆ తర్వాత తమరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఈ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో దోషులను ఎందుకు పట్టుకోలేపారు? మీరే సిబిఐకి ఈ కేసు ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసిన మీరు ఈరోజు సిబిఐ దగ్గర నుంచి కేసు విత్డ్రా చేసుకోవాలని మీరు ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు ఏదైతే గొడ్డలు పోటుతోనే బాబాయ్ చనిపోయారని మీరు ముందుగానే ఇలా చెప్పగలిగారు. అంతేకాకుండా సొంత ఇంట్లో సొంత బాబాయ్ కూతురు ఈరోజు సునీతమ్మ గారు, సునీతారెడ్డి గారు ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే మీ మద్దతు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ స్థాయిలో ఉండి రాష్ట్రంలో ఒక హై ప్రొఫైల్ హత్య కేసు జరిగితే దాన్ని న్యాయం చేయలేని మీరు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు దాంట్లో ఉన్నటువంటి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి సునీతమ్మ గారు కానీ, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా న్యాయ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అయినా సరే నిమ్మకు నేరెత్తినట్టుగా మీ వ్యవహార శైలిలో దానికి అంతరార్థం ఏంటి? ఈరోజు మీరు బయటికి వచ్చి తాడపల్లి ప్యాలెస్ బయటికి వచ్చి ఎవరు హత్య చేశారని మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజలందరినీ కూడా, సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు సొంత తండ్రి చనిపోతే ఆ తండ్రి చావు గల కారణం ఆ మర్డర్ చేసిన వ్యక్తులను ఇంకా అరెస్ట్ చేయకపోవడం, ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు న్యాయ పోరాటం చేసి ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని సొంత చెల్లి ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే కనీసం దాని మీద స్పందించలేనటువంటి ముఖ్యమంత్రి, సొంత చెల్లికి న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇంట్లో సొంత బాబాయ్కే ఈరోజు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడితే మన రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా మాన ప్రాణ, అదేవిధంగా ఏదైతే ఆస్తులు ఉన్నాయో వీరన్నిటి మీద ఏ విధమైనటువంటి హామీ ఇవ్వగలడే ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీకు తెలుసు ఈరోజు ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అయితేనేమి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనేమి ఈరోజు ఈ హత్యకు చేయబడినటువంటి హత్యకు పాల్పడినటువంటి వాళ్ళందరితో సంబంధాలు ఉండడం అయితేనేమి, సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ మూకలంతా కూడా గందరగోళం సృష్టించి సిబిఐని అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అంతేకాకుండా మేము ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము వినవించుకున్నది ఏంటంటే ఈరోజు పార్టీలకు అతీతంగా, ఈరోజు కుల మతాలకు అతీతంగా వైఎస్ సునీతారెడ్డి గారి న్యాయ పోరాటానికి మనందరూ కూడా మద్దతు ఇవ్వాలి. తద్వారా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాన ప్రాణాల మీద ఉన్నటువంటి ఏదైతే ఈ భయం ఏర్పడిందో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మన ప్రాణ ఆస్తులందరికీ కూడా రక్షణ లేదు అనే ఒక భయం ప్రజలు ఏదైతే ఏర్పడిందో దానికి అందరూ కూడా మనం మద్దతు ఇచ్చి న్యాయ పోరాటానికి అన్ని పార్టీలలో కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో ఢిల్లీలో వైఎస్ సునీతారెడ్డి గారు ఏదైతే కోరారో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు అని ఏదైతే కోరారో ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఇంట్లో సొంత చెల్లి సొంత తండ్రి చనిపోతే కూడా న్యాయం చేయలేనంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని సొంత చెల్లె చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ వైసీపీ అనే నేరంతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.